15 వార్డులలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చందపల్లి పెద్దపల్లి మున్సిపల్లో విలీనమైన అభివృద్ధికి నోచుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు విమర్శ. పెద్దపల్లిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ దిష్టిబొమ్మ దగ్ధం సిద్ధం వెనుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్. బీఎస్పీ రిలే నిరాహార దీక్షలకు బీసీ సంక్షేమ సంఘం సంఘీభావం బీసీలు రాజ్యాధికారం దిశగా నడవాలని నల్లవెల్లి శంకర్ పిలుపు. రైతు బంధు నిధుల విడుదలపై రైతుల హర్షం రంగంపల్లి వ్యవసాయ క్షేత్రంలో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే దాసరి చిత్రపటాలకు పాలాభిషేకం వచ్చే ఎన్నికల్లో దాసరి మనోహర్ రెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మండల రైతు సమన్వయ సమితి సభ్యులు గండు రంగయ్య పిలుపు. ఎన్ఆర్ఐ దంపతులకు కూతురు పుట్టిన సంతోషంలో స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో అన్నదానం. 17, 18, 33 వార్డులలో పలు సీసీ రోడ్లు డ్రైనేజీలతో పాటు 2 కోట్ల రూపాయలతో రోడ్డు వెడల్పు చేశాం. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు చేసిన ఆరోపణల్లో నిజం లేదు. కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్. పెద్దపల్లి మండలంలో పీఎం కిసాన్ ఈకేవైసీ నమోదు చేయించుకొని రైతులు వెంటనే నమోదు చేయించుకోవాలి. రైతులకు సూచించిన ఏవో అలివేని. గోదావరి ఖండలోని MDHWS అనాథ పిల్లల ఆశ్రమం వారికి తాము దాచుకున్న డబ్బులు అందజేసిన అరబిందో కాకతీయ సెకండరీ పాఠశాల విద్యార్థులు విద్యార్థులను అభినందించిన పాఠశాల యాజమాన్యం.